నంద్యాల 6వ వార్డులో సచివాలయ వాలంటీర్లు కౌన్సిలర్ పురంధర్ను ఘనంగా సత్కరించారు. నంద్యాల స్థానిక పట్టణంలోని 6వ వార్డులో 5 సంవత్సరాలుగా వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నామని, మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కౌన్సిలర్ పురంధర్ అన్నకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, మాకు ఒక అన్నగా అండగా ఉంటూ ఏ రోజు కూడా ఇబ్బంది కలిగించకుండా మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, మాకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ సమస్య పరిష్కారం చూపుతున్నారని, మాకు ఎప్పుడు చెప్పేవారు వార్డు ప్రజలకు మనము సేవ చేయాలి, అవకాశం మళ్లీ రాదంటూ ధైర్యం చెబుతూ పని విషయంలో అండగా ఉంటూ మా కుటుంబంలో సమస్య వచ్చిందన్న సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, ఇటువంటి మనిషి మాకు కౌన్సిలర్గా రావడం ఆనందంగా ఉందని, ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పురందర్ను ఘనంగా సత్కరించడం జరిగిందని, సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పురందర్ మాట్లాడుతూ, వాలంటీర్లు వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ జగనన్న పథకాలు ప్రజల వద్దకు తీసుకువడంతో పాటు పింఛన్లు కూడా సకాలంలో పంచడం జరుగుతుందని, వాలంటీర్లకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటాను అని తెలిపారు. అనంతరం వాలంటీర్లు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పూల గజమాలతో ఘనంగా సత్కరించారు. ముందు మమ్మల్ని ఫలానా దౌలత్ కూతురు గాను ఫలానా వాళ్ళ కొడుకు గాని గుర్తించేవాళ్ళు, కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అంటే ఫలానా హసీనా ఫలానా సిద్ధమ్మ ఫలానా ఇది అంటే మమ్మల్ని గుర్తిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం మా జగనన్న, ఇంకా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని స్వయంగా పిలిచి జాబ్స్ ఇచ్చిన మా పురేంద్రన్న. మాకు గుర్తింపు వచ్చిందంటే ఈ మా కౌన్సిలర్ పురేంద్రన్న వల్ల మాత్రమే. మేము ఎప్పుడు కూడా మామూలుగా వేరే వాళ్ళలో ఎక్కడైనా గమనిస్తే అందరూ కౌన్సిలర్ని సార్ సార్ అంటారు. అంటే కౌన్సిలర్ ఎవరు కొంతమంది ఎవరు కూడా కొంతమంది తెలియదు, కానీ మేము ఎప్పుడు అన్నని సార్ అన్నాం. ఎందుకంటే మేము సొంత తోబుట్టులాగా మమ్మల్ని చూసుకుంటారు కాబట్టి మేము అన్న అని మనస్ఫూర్తిగా పిలుచుకుంటాము. ఇంకొక విషయం ఏమంటే, ఎవరైనా వేరే కౌన్సిలర్ ఎట్లుంటారో తెలియదు, మామూలుగా రాత్రి 12 గంటలకు అన్న ఇట్లా తీగలు కింద ఉన్నాయి, ఇట్లా కరెంటు పోయిందంటే ఆయన అక్కడికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అది చూసి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అనొచ్చి ఫోన్ చేసి ఆ రేపు పొద్దున చూద్దాంలేమో అనైనా అనొచ్చు, కానీ అట్లా అన్న ఏ రోజు కూడా చెప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి పట్టించుకొని చేస్తారు. అట్లా అభివృద్ధి అనేది మా వార్డులో ఇంతగా జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం మా అన్న కౌన్సిలర్ అన్న మాత్రమే. మేము ఎప్పుడు కూడా ఆయన ఒక కౌన్సిలరు, మేము ఆయన కింద పనిచేస్తున్నామని ఎప్పుడు అనుకోలేదు. అన్న మమ్మల్ని మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాకుండా చేసినారు. ఎంతసేపు ఉన్నా మీరు మా చెల్లెళ్ళు, మీరు మా తమ్ముళ్ళు, మీరు మా అన్నలు, మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. మాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయము. మేము ఎప్పుడు కూడా ఈ జాబ్ని ఒక జీతం తీసుకుని పని చేస్తున్నట్టుగా భావించలేదు. ఎప్పుడు మా సొంత మనుషులు, మా వార్డులో ఉన్న వాళ్ళందరూ మేము వాళ్ళకు సేవ చేసుకుంటున్నామనే భావన మాలో రావడానికి ముఖ్య కారణం మా కౌన్సిలర్ అన్న పురేందర్ అన్న మాత్రమే. దీనివల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్, ప్రతి ఒక్క సెక్రటరీ, ప్రతి ఒక్కరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇలా ప్రతి ఇంకా చాలా సంవత్సరాలు కొనసాగాలని, ఇక్కడ మేమందరం చాలా ఇట్లనే సంతోషంగా పని చేయాలని, ఒక పనిగా కాకుండా ఒక సేవగా భావించి చేస్తామని, ఈ అన్న ఉన్నంతకాలం మేము హ్యాపీగా ఉంటామని, ఇంకా ఇట్లా పని చేసుకుంటామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మనము వాలంటీర్ సన్మానం చేయడానికి మనకు ఏమంటే, అన్న మనకు 5 సంవత్సరాల నుండి మనకు చిన్న పెద్ద లేకుండా అన్నదమ్ముల్లాగా చెల్లె తమ్ముల్లాగా అందరికీ చూసుకుంటూ ప్రతి వాలంటీర్స్కి సహకారంగా ఉంటూ మనకు ఏం పని అయినా కానీ దగ్గరుండి చేస్తూ ఉంటాడు. దానికోసం మనకు అన్నకి ఒక చిన్న సన్మానం లాగా చేస్తున్నాం మా వాలంటీర్స్ అందరం. చాలా సంతోషం నాకు, ఎందుకంటే ప్రతిసారి మేము వాళ్ళని ఎప్పుడు గుర్తించి వాళ్ళకి బర్త్డేలు కానీ ఏదన్నా నేను వాళ్ళకి పిలిపించి చేస్తుంటివి, కానీ ఈరోజు వాళ్ళు ఇన్ రోజుల నుంచి 5 ఇయర్స్ నుంచి దాదాపుగా జగనన్న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లేని కౌన్సిలర్ కాకముందు నుంచి వాళ్ళు ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నారు. నేను కౌన్సిలింగ్ అయిన దాంట్లో కూడా ముఖ్య పాత్ర పోషించారు, నాకు సాయం చేశారు, నాకు గెలుపు కారణమయ్యారు. అది దాంతో ఒక్కటిదే కాకుండా వాళ్ళు ఈరోజు ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనే కారణంగా ఈ 5 సంవత్సరాలను గుర్తించి వాళ్ళందరికీ పిలిచి నేను ఈ జాబ్ అని చెప్పాను. నాతో పాటు సేవ చేయని మీరందరూ తోడుండాలని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా ఇన్నాళ్ళు పనిచేశారు. మీరు ఎప్పుడు వార్డు డెవలప్మెంట్ నుంచి ఎక్కడే ప్రాబ్లం ఉన్నా నాకు చెప్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు గుర్తించి ఈరోజు మా అన్నకు మేము ఒక చిన్న సత్కారం చేయాలని ఆలోచన రావడం నాకు చాలా సంతోషం. ఈ సన్మానం అవన్నీ మేము కోరుకుంటూ ఉండి కాదు, ఇంకా వాళ్ళు ఇంకా బాగా కష్టపడి క్లస్టర్లో బాగా తిరిగి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో జనాల క్లస్టర్లో అందరికీ దగ్గరుండి వాళ్ళను ప్రజలను ఇంకా సేవ బాగా చేయాలని, వీళ్ళు ఇలాగే ఎప్పుడు ఉండాలని, వీలైనంత కష్టపడి ఇంకా జగన్ ప్రభుత్వంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క సహాయ పథకాలను వాళ్ళకందరికీ చేరజేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు నాకు ఈ విధంగా చేసినందుకు, సన్మానం చేసినందుకు చాలా చాలా సంతోషం ఉంది. బహుశా నాకు తెలిసి ఎవరు ఎక్కడ ఈ రకంగా చేసి ఉండరు, వాళ్ళు ఏమి ఇచ్చినా వీళ్ళకి ఈ రుణం తీర్చుకోలేను నేను. ఎందుకంటే
ఎక్కువ చెప్తే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి బాగుండదు. వీళ్ళు ఇంకా బాగుండాలని సచివాలయం వారికి సెక్రటరీలకు సహకరించి ఇంకా ఎంతో వార్డు అభివృద్ధికి తోడ్పడాలని, రాబోయే ఎలక్షన్స్లో మన జగనన్న మళ్ళీ వాళ్ళే కష్టపడి వాళ్ళే, ఎందుకంటే ఇప్పుడు ఇన్నాళ్ళు వాలంటీర్ చేశారు, వాళ్ళు పనిచేసి జగనన్న వారియర్స్గా పనిచేసి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా, మా రమణ ఎమ్మెల్యేగా గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాను ఆశిస్తూ అందరికీ నేను మరొకసారి థ్యాంక్ యూ సో మచ్, మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.